నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. క్రెడిట్ కార్డ్ కి సంబంధించి కొత్త నిబంధనలు అమలుకు వచ్చాయి. ఈ కొత్త రూల్స్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఈ రూల్స్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, వీటి గురించి పూర్తి వివరాలు అందించేందుకు ప్రస్తుతం మనతో పాటు సోషల్ ఇంజనీర్ బాలగారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే బాలగారు. క్రెడిట్ కార్డ్స్ కి సంబంధించి కొత్త రూల్స్ వచ్చేసాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూల్స్ ఏంటి ఇవి మాట్లాడుకుందాం. తర్వాత ఈ రూల్స్ వల్ల సామాన్యుడిగా, అంటే క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, కొత్తగా తీసుకుందాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో, వాళ్ళకి ఏమన్నా లాభదాయకంగా ఉంటుందా? అయితే పెద్దగా ఏమి కొండలు విరిగిపోయేసి మనకి ఏదో బంగారం అయితే చేతికి రాలేదు. కాకపోతే ఒకటైతే మనం గ్రేట్ ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, ఈ కొంచెం మెంటల్ హెరాస్మెంట్, టైం సెన్స్ ఏదైతే ఉందో అది ఇప్పుడు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండే మేజర్గా, ఒకటి మెంటల్ హెరాస్మెంట్, టైం సెన్స్ మనకు ఉపయోగపడే అవకాశాలు మాత్రమే దీంట్లో ఉన్నాయి. న్యూ రూల్స్ వీళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి అంటే, ఇది ఇంప్లిమెంట్ అయ్యేది 1 జూలై 2022 నుంచి. బ్యాంకింగ్ కూడా ఫెసిలిటీ ఇచ్చారు, 1 అక్టోబర్ వరకు అంతా వీళ్ళ సిస్టమ్ని రెడీ చేసుకొని ఈ రూల్స్ ప్రకారంగా ప్రాసెస్ చేయాలని చెప్పేసి అని. అయితే ఆ రూల్స్ అనేవి ఏంటనేది చెప్తాను. ఫస్ట్ రూల్, ఫస్ట్ మనకు వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మీకు తెలియకుండానే మీకు క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ఇంక్రిమెంట్ అంటే లిమిట్ ఇంక్రిమెంట్ జరిగిపోయి ఉంటుంది, వాళ్ళ ఇష్టం అయిపోయింది, దానికి కన్సెంట్ ఇచ్చారా లేదా అనేది అదంతా డిఫరెంట్ స్టోరీ. మళ్ళీ మీరు బ్యాంక్ వెళ్ళాలి, కంప్లైంట్ చేయాలి, ఇంకా చాలా పెద్ద ప్రాసెస్, అక్కడే సగం మెంటల్ టెన్షన్ మీకు స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మీరేమో కార్డు ఉంది కదా అని చెప్పేసి మీరు కార్డు స్వైప్ చేసేసారు, బాగుంది, ఓ ఎంజాయ్, వెళ్ళారు, ఫ్రిడ్జ్ కొన్నారు, పానాసోనిక్ టీవీ కొన్నారు, అన్ని కొనేసారు. బిల్ వచ్చేసరికి మీరు 30,000 లిమిట్ ఉందని అనుకుంటే అది 60 కో 70 కో వెళ్ళిపోయింది. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఎవరు ఇచ్చారు రైట్? ఎవరు ఇవ్వలేదు, కానీ వాళ్ళు పెంచేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ రూల్స్ ప్రకారము మీ పర్మిషన్ లేకుండా రూల్స్ అలా పర్మిట్ చేయట్లేదు. ఇంక్రీజ్ చేయడానికి కంపల్సరీ మీ కన్సెంట్ ఉండాలి, మీరు రిక్వెస్ట్ చేస్తేనే ఎన్హాన్స్ చేయమని చెప్పి అప్పుడు వాళ్ళు చేయడానికి అవకాశం ఉంది. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, 30 డేస్ మీరు కార్డు వాడలేదు, అజ్యూమ్ మూమెంట్ మీరు 30 డేస్ అసలు కార్డ్ని వాడలేదు, స్వైప్ చేయలేదు, ఎక్కడ ఏ ట్రాన్సాక్షన్స్ లేవు, కార్డు ఎక్కడో పెట్టేశారు, పోయింది, దొరకలేదు మెదవే. సో 1 పాయింట్ ఆఫ్ టైం మీకు టెన్షన్ వస్తుంది, అరే కార్డు ఎటు పోయింది, ఏమైపోయింది, కనిపించట్లేదు, ఏంటి ప్రాబ్లం ఏంటి. సో మీరు కంప్లైంట్ చేస్తే ఒక ప్రాబ్లం, కంప్లైంట్ చేయకపోతే ఒక ప్రాబ్లం. కంప్లైంట్ చేస్తే కార్డు బ్లాక్ చేసి కొత్త కార్డు ఇస్తాడు, మళ్ళీ ఛార్జెస్ అంటాడు. కంప్లైంట్ చేయకపోతే ఇంకో ప్రాబ్లం, అది ఎవరైనా యూటిలైజ్ చేసుకుంటున్నారు, మెంటల్ టెన్షన్. దీనికి ఒక ఫెసిలిటీ ఏంటంటే, 30 డేస్ దాటిపోయిన తర్వాత ట్రాన్సాక్షన్స్ ఏం జరగకపోతే, ఆఫ్టర్ 30 డేస్ తర్వాత దాని నుంచి మీరు చేసినా లేకపోతే ఆ కార్డు ఎవరికైనా దొరికి క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసినా ఆ ట్రాన్సాక్షన్ జరగాలంటే మీరు ఓటీపీ ఆప్షన్ ఉంటుంది దానికి, ఆ ఓటీపీ నెంబర్ వచ్చిన తర్వాతనే యాక్టివేట్ అయ్యాకనే ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతుంది. అంటే అంతవరకు స్లీపింగ్ మోడ్లో ఉంటుంది, సో అదొక సేఫ్. అట్లీస్ట్ 30 డేస్ కంప్లీట్ ట్రాన్సాక్షన్ జరగకుండా ఉండాలి, అప్పుడే ఈ ఆప్షన్ ఆప్షన్ ఆప్ట్ అవుతుంది. 30 డేస్ లో మధ్యలో ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగినా మీరు ట్రాన్సాక్షన్ చేసినా ఈ ఆప్షన్ ఉండదు, అంటే సేఫ్టీ అనుకోవచ్చు. ఓకే, పాయింట్ నెంబర్ 2. అండ్ పాయింట్ నెంబర్ 3, ఇంట్రెస్ట్ మేజర్గా. ఇప్పుడు మీరు డబ్బులు తీసుకుంటారు, క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తారు, చేసిన తర్వాత మీకు ఒక ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ 2 ఉంటాయి, దాని మీద కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ జరుగుతుంటుంది, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ తో పాటు మీకు మళ్ళీ ఏంటి ఛార్జెస్, జిఎస్టి, ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. మీరేమనుకుంటారు, ఈ ఇంట్రెస్ట్ కట్టయితే పెద్ద గగనం అయిపోయింది అంటే మళ్ళీ ఈ జిఎస్టి ఏంటి, ఈ ఛార్జెస్ ఏంటి, మాకెందుకు ఈ బాధలు అంటే, అవంతా మీకు ఎక్స్పెండిచర్ కదా, ఎవరికి వెళ్తున్నాయి ఆ డబ్బులు, ఆ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి, మీ ఇంట్రెస్ట్ మీద మళ్ళీ జిఎస్టీలు ఛార్జెస్ ఏంటి, నేను ఆల్రెడీ తీసుకున్న దాని మీద నువ్వు తీసుకున్నావు, మళ్ళీ వేయడం ఏంటి, సో డబల్ టైం కదా, నాకు లాస్ కదా. సో దట్ గోస్ టు గవర్నమెంట్. గవర్నమెంట్ ఇప్పుడు ఏం పెట్టట్లేదు, రూపాయి పావులు కూడా మనకు జనాలకు ఇవ్వట్లేదు. అలాంటి సందర్భాలలో వీళ్ళు ఇంత గవర్నమెంట్ వాళ్ళు మనుషుల దగ్గర డబ్బులు తీసుకోవడము, ఇట్స్ నథింగ్ బట్ అన్ ఎక్స్ట్రాక్టింగ్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద పీపుల్ అని మనం అనుకోవచ్చు. సో దానికి ఒక వెసులుబాటు ఏంటంటే, ఇప్పుడు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ మీద మీకు నో ఛార్జెస్ అండ్ నో ట్యాక్స్, అదొకటి లేదు, అదొక బెనిఫిట్. నౌ ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే, ఇది వరకు మీరు క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు బ్యాంక్ వెళ్ళి ఆ క్రెడిట్ కార్డ్ బ్రాంచ్కి వెళ్ళి రిటర్న్గా ఇచ్చి చేసి, టైమ్స్ సరిపోదు, 10 మంది క్యూ ఉంటారు, మీరేమో ఆఫ్టర్నూన్ వరకు పర్మిషన్ అడిగింటారు, పర్మిషన్ టైంకి మీరు రాకపోతే మళ్ళీ మీ శాలరీ కట్ చేస్తారు, ఇన్ని టెన్షన్స్ ఉంటాయి మీకు అక్కడ, ఆ టైం సరిపోదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని లేకుండా ఇప్పుడు ఫెసిలిటేట్ ఏం చేస్తారంటే, అన్ని ఆన్లైన్ సిస్టమ్,
ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి. బ్యాంక్ ఒకటే కాదు, బ్రాంచ్ ఒకటే కాదు, ఈమెయిల్, ఐవీఆర్, మొబైల్ అప్లికేషన్స్, కాలింగ్, ఆల్ టుగెదర్ క్లోజింగ్ చేసుకునే ఆప్షన్ కూడా కల్పించాలనేది ఇప్పుడు ప్రొవైడ్ చేస్తారు. సో మీ క్రెడిట్ కార్డ్ నచ్చలేదు, క్లోజ్ చేసుకోవాలనుకున్నారు, యూ కెన్ కాల్ ఇట్, యూ కెన్ క్లోజ్ ఇట్ యువర్ కార్డ్. సో అదొకటి రైట్. ఇంకొకటి కంప్లైంట్. సే అజ్యూమ్ ఎ మూమెంట్, ఇది ఎక్కువ శాతం మనం వింటూ ఉంటాం, ఒక రాంగ్ ట్రాన్సాక్షన్ జరిగిపోయిందో లేకపోతే సంథింగ్ ఎల్స్ ఏదైనా డిస్ప్యూట్ వచ్చింది, బిల్ ఏమో జనరేట్ అయిపోయింది, కానీ డబ్బులు మాత్రం మీరు కట్టాలి. కంప్లైంట్ వేరే, మళ్ళీ అది తప్పు ట్రాన్సాక్షన్ జరిగిపోయినా దాని కంప్లైంట్ తర్వాత చూస్తారు. మీరైతే పేమెంట్ కట్టాలిగా, డబ్బులు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టుగా ఎవరిస్తారు? సో ఇప్పుడు ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చారంటే, మీకు అలా ఏదైనా జరిగితే మాత్రం వితిన్ 30 డేస్ లోపల మీరు కంప్లైంట్ చేయాలి. వితిన్ 30 డేస్ కూడా కాదు, ఇమీడియట్లీ మీరు కంప్లైంట్ చేస్తే 30 డేస్ లోపలే వీళ్ళు సాల్వ్ చేసేయాలి. 30 డేస్ లోపల వాళ్ళు సాల్వ్ చేయాలి. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే, ఇది సాల్వ్ అయ్యేంత వరకు మీరు పేమెంట్ కట్టాల్సిన అవసరం. అంటే ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన ఇష్యూస్ కి వరకు మాత్రమే మీరు డబ్బులు కట్టడం, మిగతా దానికి కట్టేయచ్చు. మీరు చేసిన ట్రాన్సాక్షన్ కి మీరు కట్టేయాలి. ఏదైతే పర్టికులర్ గా ట్రాన్సాక్షన్స్ లేకపోతే బిల్ మొత్తం ఉందనుకోండి, బిల్ మొత్తం కంప్లైంట్ అంటే వితిన్ సెకండ్స్ లోనే ఇవ్వాలా? అంటే దానికి కూడా 30 డేస్ లోపల మీరు కంప్లైంట్స్ కూడా రేస్, అంటే ఇప్పుడు బిల్ జనరేషన్ పీరియడ్ 30 డేస్ కదా. సో మీరు బియాండ్ 30 డేస్ అయితే ఉండదు. లేదు, ఒక 6 మీరు బిల్స్ అన్ని కట్టేశాక 6 మంత్స్ తర్వాత మీరు మేల్కున్నారు తెలిసింది, అప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎస్, ఆ కంప్లైంట్ ని వాళ్ళు టేకప్ చేస్తారు. 30 డేస్ లోపలే ఆ కంప్లైంట్ ని కూడా వాళ్ళు రిజాల్వ్ చేయాలి. ఆ 30 డేస్ తర్వాత మళ్ళీ మీకు 30 డేస్ టైం ఇస్తారు. మీరు కూడా ఆన్ అడిషన్ కంప్లైంట్ ఏమైనా ఉందంటే మళ్ళీ దాని మీద రీఓపెన్ చేయాలి. ఒకవేళ ఆ కంప్లైంట్ సక్సీడ్ అయింది అనుకోండి, మీ అమౌంట్ మీకు రావాల్సి ఉండింది, మీకు అమౌంట్ వచ్చింది, ఆ అమౌంట్ కావాలంటే మీ క్రెడిట్ కార్డ్ అడ్జస్ట్ చేస్తారు, లేదు వద్దని అనుకోండి డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్ కూడా క్రెడిట్ చేస్తారు. సో అంటే మీరు కట్టారు కదా డబ్బులు అక్కడ, సో దట్ అదొక బెనిఫిట్ మీకు, దట్ గోస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ ఆల్సో. నౌ ఈ కంప్లైంట్ కూడా 30 డేస్ లోనే, మళ్ళీ 6 మంత్స్, 7 మంత్స్, ఎప్పుడో రావాలి, ఏ అక్కడ ఉంది, ఏ హెడ్ ఆఫీస్ లో ఉంది, జోనల్ ఆఫీస్ ఉంది, ఇవన్నీ ఉండవు. వితిన్ 30 డేస్ యూ హావ్ టు క్లోజ్ ద కంప్లైంట్. రైట్. వాళ్ళు చేయలేదు అనుకోండి, నెక్స్ట్ ఏం బాలగారని మీరు కోచ్ హ్యాపీగా మీరు కన్జ్యూమర్ ఫోరం లోకి వెళ్ళి డిలే ఆఫ్ రిజల్వేషన్ కంప్లైంట్ ఫైల్ చేస్తే అక్కడ మీకు కంపెన్సేషన్ వస్తుంది. అదొకటి. నౌ ఇంకొక ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే, బిల్లింగ్ సైకిల్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. బిల్లింగ్ సైకిల్ ఏం ప్రాబ్లం అనుకోవచ్చు, ఒక ఎక్స్పైర్డ్ అనే బిల్లింగ్ సైకిల్ ఉంటుంది, కానీ మీకు ఏబిసిడి అనే టైంలో పేమెంట్ వస్తుంది, అది ఇది మ్యాచ్ అవ్వదు, మీరు సతమతం అయిపోతూ ఉంటారు, ఎప్పుడు కట్టాలి బిల్లు, ఏం చేయాలి, అరే బిల్ పేమెంట్ వస్తుంది, ఇప్పుడేమో మంత్ ఎండింగ్ వచ్చేసింది, అసలు ఈ పేమెంట్ ఎలా అడ్జస్ట్ చేయాలి. ఆ సందర్భాలలో మీరు బిల్లింగ్ సైకిల్ ని కూడా మీ కన్వీనియన్స్ ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకోవడమే ఫెసిలిటీ ఇప్పుడు మీకు ఇచ్చారు. చాలా మందికి ఇదే ప్రాబ్లం ఉంటుందండి, సాలరీ ఏమో 10th వస్తుంది, వీళ్ళకేమో ఫస్ట్ కే కట్టింగ్ ఉంటుంది, 1-2 డేస్ లోనే ఉంటుంది. సో మీరు ఆ బిల్లింగ్ సైకిల్ ని అకార్డింగ్ టు యువర్ పేమెంట్ సిస్టమ్ మీరు ఫ్లెక్సిబుల్ గా చేంజ్ చేసుకోవచ్చు. సో దేర్ ఫోర్ అక్కడ మీకు అదొక బెనిఫిట్. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఈ డిస్ప్యూట్స్ వల్ల వచ్చిన పేమెంట్స్ ఏవైతే ఉంటాయి అవి వితిన్ 3 డేస్ లో మీకు క్రెడిట్ అవుతాయి. అంటే 6 మంత్స్ బ్యాక్ ఏదో ఒక రాంగ్ ట్రాన్సాక్షన్ జరిగింది, మీరు ఐడెంటిఫై చేశారు, ఐడెంటిఫై చేశాక మీరు కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చాక మీరు సక్సెస్ అయ్యారు, ఆ పేమెంట్ మీకు రిటర్న్ బ్యాక్ వచ్చింది, అది మీ క్రెడిట్ కార్డులోకి వచ్చింది అనుకోండి, మీ క్రెడిట్ కార్డులోకి వద్దనుకుంటే మీరు బ్యాంక్ అకౌంట్ కూడా క్రెడిట్ ఇవ్వమని చెప్పి అడగచ్చు. అడిగినాక వితిన్ 3 డేస్ లో ఇచ్చేయాలి అది కూడా, మీ డైరెక్ట్ మీ అకౌంట్ 3 డేస్ లో. సో నథింగ్ బట్ మీకు 72 అవర్స్ లో క్లోజ్. ఇవే మాత్రమే మనకు బెనిఫిట్స్ ఇప్పుడు వచ్చాయి. సో అట్లీస్ట్ ఇప్పుడున్న బెనిఫిట్స్ ఏంటంటే, మీ యొక్క మెంటల్ టెన్షన్, కొంచెం టైం సేవింగ్ తప్ప ఇంకోటి ఏం లేదు. అంటే ఎవరికి బాగా లాభదాయకంగా ఉంది? ఏముంది ఇందులో లాభదాయకం అంటే, ఒకటి టైం సెన్స్ కామన్ మ్యాన్ కి మిగిలినట్టే కొంచెం, అండ్ ఈ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ బిల్లింగ్ సైకిల్ మారింది కదా, అదొక బెనిఫిట్ వచ్చినట్టే. అండ్ రెండో విషయం ఏంటంటే, మీకు ఎక్కువ శాతం ఈ కంప్లైంట్స్ ఇచ్చేవి, క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేయాలన్నవి, ఈ ఇష్యూస్ లో ఈ రోజు మీరు బ్యాంక్ వెళ్లకుండా మీరు ఆన్లైన్ లో చేసుకోవాలనే ఫెసిలిటీ ఉంది. లేదంటే మీరు బ్యాంక్ వెళ్ళడానికి 1 డే లీవ్ పెట్టుకుని, పే లాస్ చేసుకుని, లాస్ ఆఫ్ పే పెట్టుకుని ఇవన్నీ చేయాలి.
అంటే ఇది పెద్ద ఫెసిలిటీ ఏం కాదండి. యూజువల్లీ మీరు వాడినా వాడకపోయినా మీకు కార్డు వద్దనుకుంటే మీరు కార్డు ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు. దానికి 7 డేస్ ఏనో లేకపోతే ఇంకోటనో అదేం లేదు. దానివల్ల పెద్ద ఉపయోగం లేదు కదా. న్యూగా ఇచ్చిన వాళ్ళకి మాత్రమే విత్ ఇన్ ద టైమ్ స్టెపులేటర్ పీరియడ్ లో మీరు క్లోజ్ చేసుకోమంటారు. దానివల్ల బెనిఫిట్ ఏముంది, మీరు వాడలేదు, కార్డు తీసుకున్నారు, 30 డేస్ అయిపోయింది, నో ట్రాన్సాక్షన్, యూ క్లోజ్ ఇట్. అయితే ఈ చార్జెస్ కార్డుకు తీసుకున్న పరిస్థితి ఏంటంటే అక్కడ మీకు బెనిఫిట్. 7 డేస్ లోపల చేసుకున్నప్పుడు ఆ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ లో చార్జెస్ పడి ఉంటాయి కదా, దాన్ని వే ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మాక్సిమం ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఇది మనకి సిబిల్ దగ్గర లింక్ అప్ చేస్తారు కదా, ఈ క్రెడిట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ప్రాబ్లం అవుతుంది. మీకు చాలా వరకు ఒక విషయం చెప్పనా, కామన్ మ్యాన్ తెలుసుకోవాల్సింది మీ సుమన్ టీవీ ద్వారా, అసలు సిబిల్ స్కోర్ కి, క్రెడిట్ కార్డ్ కి, బ్యాంక్ లోన్ కి అసలు నథింగ్ సంబంధమే లేదు. ఆర్బిఐ లో అండ్ బ్యాంకింగ్ సిస్టమ్ లో క్రియేట్ చేసుకున్న ఒక ఇన్సెక్యూరిటీ జోన్ అంతే. ఏంటంటే రిఫ్లెక్ట్ అవుతుంది కదా, అది రిఫ్లెక్ట్ అయ్యి వీళ్ళు ఏంటంటే మీ క్రెడిబిలిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్ చూసుకోవడానికి మాత్రమే. ఎందుకు ఇప్పుడు అలా అనుకుంటే విజయ్ మాల్యానో లేకపోతే ఇంకొక పెద్ద పెద్ద వాళ్ళకి మళ్ళీ వాళ్ళ సిబిల్ స్కోర్ దుబ్బి ఉంటాయి కదా, వాళ్ళు గ్యారంటర్స్ అంటే విఐపీలకు అయితే ఒకలా, వివిఐపీలకు అయితే ఒకలా. ఇక్కడ మనం ఒకటే గమనించాలి, సుమన్ టీవీ ద్వారా నేను ప్రజలకందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు బాగా ఆలోచించండి, రూల్ ఆఫ్ లా కామన్ మ్యాన్ కు మాత్రమే వర్తిస్తుంది, వివిఐపీలకి, విఐపీలకి, ఆఫీసర్లకి, పొలిటీషియన్స్ కి వర్తించదు. వాళ్ళకు ఓన్లీ డిస్క్రిషనరీ పవర్స్ మాత్రమే వర్తిస్తాయి. అంటే విచక్షణ రహితంతో కూడుకున్న అధికారాలని వాళ్ళకు అప్లై చేస్తారు. అంటే దాంట్లో వాళ్ళ ఫేవరిజం ఏదైనా అవ్వచ్చు. అదే కామన్ మ్యాన్ అనుకోండి, రూల్ ఫాలో అవ్వాలంటే ఇది అందరం పోరాడుతున్న విషయమే సార్, అందరికీ తెలిసిన ఎవరు పోరాడట్లేదు. అంటే నేను ఓపెన్లీ చెప్తున్నాను, కామన్ పీపుల్ పోరాడుతున్నామని అనుకుంటారు. ఎక్కడ పోరాడుతున్నారు మీరు? నేను ఓపెన్ ఐఎమ్ స్పీకింగ్ ఓపెన్లీ. ఏం చేయలేని పరిస్థితి అని అంటున్నారు కదా, మీ రెస్పాన్సిబిలిటీస్ ని మీరు డిశ్చార్జ్ చేయకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని. ఇప్పుడు సార్ ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఈఎంఐ 11వ తారీఖు నేను కట్టాలి, ఎందుకు కట్టాలి? ఇప్పుడు అంతంత పెద్ద పెద్ద అమౌంట్ కట్టకుండా అలా వదిలేశారు కదా, నేను ఎందుకు కట్టాలని వదిలేస్తాను. 2 రోజులకి మళ్ళీ నాకు మెసేజ్లు, దానికి నెల నెలకి పెనాల్టీలు పెరిగి 500 వడ్డీ వేసి నాకు అలా అంతకంతకు పెరిగిపోతుంది తప్ప, ఆ సరేలే పెద్దవాళ్ళు కట్టలేదు కదా నువ్వు కూడా కట్టొద్దని ఎవరు అనట్లేదు. సరే, మీలాంటి వాళ్ళందరూ కలిసి ఒక మనం రీసెంట్ గా చూసాం ఒక ఇష్యూ, ఒక అమ్మాయి విజయ్ మాల్యాని తీసుకొస్తే తప్ప నేను పేమెంట్ కట్టను, నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధమైన చెప్పింది. అంటే ఆ అమ్మాయి అబ్సల్యూట్లీ Article 14 అడిగింది అక్కడ, ఏమని, రూల్ ఆఫ్ లా ఈక్వల్ టు ఎవ్రీ పర్సన్ అని చెప్పేసి, రైట్? అప్పుడు ఇక్కడ మీరేం చెప్పాలి, ఎస్ ఐఎమ్ రెడీ టు పే, బట్ Article 14 నాకు వైలేట్ అయింది కాబట్టి వాళ్ళు కడితేనే నేను కడతాను చెప్పేసి. అందరి ఓపిక ఏముంది ఇందులో, కట్టకండి అందరు. ఇఫ్ డోంట్ వాంట్ టు పే, వాట్ దే కెన్ డూ? యు ఆర్ రెడీ టు పే, దట్స్ వాట్. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఇంట్రెస్ట్ల మీద ఇంట్రెస్ట్ ఎందుకు పడిపోతూ వచ్చాయి, మీ మీద ఎందుకు రుద్దుతూ వచ్చారు? ఇది ఒక రెవల్యూషన్ తీసుకురావాలి. పబ్లిక్ అందరు రెవల్యూషన్ లోకి వస్తేనే బాధ్యత అది. ఎందుకంటే మీరు కట్టడానికి మీరు రెడీ, ఆల్వేస్ యూఆర్ రెడీ, బట్ నాకు ఒక న్యాయం ఇంకొరకు ఒక న్యాయం ఉన్నప్పుడు అది ఉద్యమించాలి. పబ్లిక్ అందరు ఉద్యమిస్తే అప్పుడు ప్రభుత్వాలు కదిలొస్తాయి. పబ్లిక్ ఉద్యమించకపోతే ఒక్కరోజు అందరు మేము కట్టం డౌన్ అని చెప్పండి, ఎందుకు రారు వాళ్ళు? ఎందుకు చూడాలి అలాంటి రోజు? లక్షల కోట్ల రూపాయలు వేరే కంపెనీల వాళ్ళకి మాఫీలు చేశారు, చేసినప్పుడు మరి ఆ డబ్బులను ఎవరు రికవరీ చేయాలి, ఎవరు కట్టాలి? వాళ్ళేమో ఇంకా బిల్ గేట్స్ గానే ఉన్నారు కదా, జనాల దగ్గరే వసూలు చేస్తున్నారు. మనకు ఆ మాత్రం కామన్ సెన్స్ జనానికి లేదా? సినిమాలో చూపిస్తే చూసాం, నిజమే కదా అనుకున్నాం, కానీ ఎవరు స్టెప్ తీసుకోలేదు. రీసెంట్ గా వచ్చిన సర్కార్ వారి పాట సినిమా ఉద్దేశం అదే కదా, వచ్చిన తర్వాత అందరం మాట్లాడుకున్నాం ఈఎంఐల గురించి అని చెప్పి. బట్ ఓకే ఫైన్, చూద్దాం మరి ఎలా ఉంటుంది అనేది. మీరు అన్నట్టుగా అందరూ ఇనిషియేటివ్ తీసుకుని పబ్లిక్ అందరూ కూడా ఇది మన రెస్పాన్సిబిలిటీ అని ముందడుగు వేస్తే మేబీ అలాంటి రోజు చూస్తామేమో, మేబీ మనం కాకపోతే మన ఫ్యూచర్ జనరేషన్స్ అయినా చూస్తాయేమో, ఇది కూడా ఒక క్వశ్చన్ మార్కే. థ్యాంక్ యూ సో మచ్ బాలగారు, నమస్తే.